నిరుపేదల అభివృద్ధే టీఆర్ఎస్ ధ్యేయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ బాబు అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు ఆడబిడ్డలకు వరం లాంటివని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ బాబు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 73 మంది లబ్ధిదారులకు 73,08,468 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెళ్లి చేసుకున్న ఆడబిడ్డకు మేనమామ కట్నంగా 116 రూపాయలు పేదింటి ఆడబిడ్డకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనుందని వెల్లడించారు. చిగురుమామిడి మండలంలో భూ సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఎవరు ఇలాంటి గొడవలు చేయవద్దని సూచించారు. ఇవాళ ఆడబిడ్డ పెళ్ళి అనగానే మన దగ్గరికి ఎంత కష్టమైతుందని చెప్పి, ప్రత్యేకంగా పేదింటి బిడ్డ ఆడబిడ్డ పెళ్ళి అనంటే ఇప్పుడు ఎవరు పైసలు ఇవ్వాలి, ఎవరు పైసలు ఇస్తారాలి, దీని వడ్డీ ఎంతనో, దీని పైసలు ఎంతనో, విజయలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి కూడా మనందరం గమనించాలి. గత 5 సంవత్సరాల కింద కూడా చాలా మంది కూడా పోయిన టర్మ్లో కూడా చాలా మంది కూడా కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు మన దగ్గర ఉన్నారు. మరి మొదటిది 116 రూపాయలు ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిందో మొదటి చెక్ కూడా మనం చిగురుమావి నుంచి కూడా మీద గమనిస్తున్నాం. అనంతరం జెడ్పీటీసీ గీకురు రవీందర్ మాట్లాడుతూ, ఆడబిడ్డలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. 73 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసినట్లు తెలిపారు. కట్నపెట్టేది ఇచ్చేటువంటి యొక్క డబ్బు 116,16 రూపాయలు చెప్పిన దాదాపు 73 లక్షలు